మత సామరస్యాన్ని ఎవరు మత విద్వేషాలకు పాల్పడుతున్నది ఎవరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే అంశం మీద చర్చ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది ఎప్పుడైతే హిందూ దేవాలయాల్లో విగ్రహాల మీద దాడులు జరిగినాయో అప్పుడే ఈ మతం అనే ఒక అంశాన్ని పట్టుకొని దాని ద్వారా మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత రాజకీయాలకు పాల్పడుతున్న వాళ్ళు ఎవరు అనేది ఇంకా బయటికి రాలేదు కానీ ఈ లోపల ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు విమర్శలు అయితే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టడం మత విద్వేషాలకు పాల్పడడం లేదంటే మతాన్ని ఒక ఆయుధంగా వాడుకుని రాజకీయాలు చేయడం ఇటువంటిది ఖచ్చితంగా అందరూ యాక్సెప్ట్ చేసే అంశం అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు అందుకే ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీకి తాజాగా ఒక అతిపెద్ద షాక్ తగిలింది అనేది ఎందుకు అంటే చంద్రబాబు గారు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో మతాలకు సంబంధించి మత విద్వేషాలకు పాల్పడేలాగా మత విద్వేష రాజకీయాలకు పాల్పడేలాగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాని ఫలితం కారణంగా తాజాగా పదమూడు జిల్లాలకు చెందిన క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు టీడీపీకి చెందిన క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు రాజీనామా చేశారు అనేది అంటే క్రైస్తవులను అవమానిస్తూ చంద్రబాబు గారు వ్యాఖ్యలు చేయడం పట్లే ఈ పదమూడు జిల్లాలకు చెందిన క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడి రాజీనామా చేశారు టీడీపీ క్రిస్టియన్ సెల్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు ఎలమంచిలి ప్రవీణ్ నేతృత్వంలో మొత్తం పదమూడు జిల్లాలకు సంబంధించిన నాయకులు టీడీపీకి చెందిన క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చర్చించుకొని తర్వాత మూకుమ్మడిగా ఈ రాజీనామాలు అయితే అందజేశారు అంటే క్రైస్తవ మతం గురించి చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలు ఎంతో బాధించాయి అనేది అయితే ఇదే నేపథ్యంలో అంటే ఆయన చేసిన వ్యాఖ్యలు పాస్టర్లకు ఐదు వేలు ఎవరేమన్నారు అని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం అదే విషయాన్ని టీడీపీ టీడీపీ మేనిఫెస్టోలో ఎందుకు మరి మీరు పొందుపరిచారు అనేది కూడా ఇక్కడ పాస్టర్లు ప్రశ్నిస్తున్న ప్రశ్న అలాగే పోలీస్ స్టేషన్లో క్రిస్మస్ వేడుకలు ఎలా జరుపుతారు అని చెప్పి ప్రశ్నించిన చంద్ర బాబు గారు గతంలో చర్చికి వచ్చి గంటన్నర ఎలా ప్రార్థన చేశారు బైబిల్ ఎలా చదివారు అనేది కూడా ఈ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో టీడీపీ వాళ్ళు నిలదీశారు తర్వాత వాళ్ళు చర్చించుకున్న తర్వాత వాళ్ళు మూకుమ్మడి రాజీనామాలు అయితే చేశారు ఒక రకంగా ఇప్పుడున్న పరిస్థితుల టైంలో అంటే మొన్న మధ్య ఆయన చంద్రబాబు గారు చేసిన వ్యాఖ్యలను కూడా ఇప్పటికీ అందరూ తప్పు పెడుతున్న పరిస్థితి ఒక హోంమంత్రి ఒక ముఖ్యమంత్రి ఒక డీజీపీ వీళ్ళందరూ క్రిస్టియన్స్ కాబట్టే ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు ఏవైతే ఉన్నాయి విగ్రహాల మీద జరుగుతున్న దాడులు ఏవైతే వాటిని లైట్ తీసుకుంటున్నారు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యలు చేయడం దాన్ని కూడా చాలామంది తప్పు పెడుతున్న పరిస్థితి అంటే మొత్తం మీద హిందువులకి సంబంధించి మాట్లాడుతున్నారా లేదంటే క్రిస్టియానిటీకి సంబంధించి మాట్లాడుతున్నారా లేదంటే ఇంకో పార్టీ మతం గురించి మాట్లాడుతున్నారా అనేది పక్కన పెడితే ఒక మతాన్ని భుజాన్ని చేసుకొని మతం అనే ఒక అంశాన్ని భుజాన వేసుకొని ప్రధానంగా మత రాజకీయాలు చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక్కడ ప్రధానంగా తెర మీదకు వస్తున్న ప్రశ్న ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఒక భారీ షాక్ తగిలిందనే చెప్పాలి ఒక్కోసారి ఒకేసారి మొత్తం పదమూడు జిల్లాలకు చెందిన టీడీపీ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు మూకుమ్మడి రాజీనామా చేయడం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి